మహాశివరాత్రి పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలేరు మండలం కొలనుపాకు శ్రీ చెండిక సోమేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి, సిఐడి డీసీపీ సుబ్బారెడ్డిలు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నమస్కారం. కొలనుపాక సోమేశ్వర స్వామి దేవస్థానం, చండికాంబ సహిత సోమేశ్వర ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించినటువంటి కొలనుపాక మహాక్షేత్రం. 4000 సంవత్సరాల చరిత్ర గల కొలనుపాక క్షేత్రం. పంచపీఠాల్లో మొదటిపీఠంగా చెప్పబడుతున్నటువంటి కొలనుపాక క్షేత్రం. కొలనుపాక, ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ 4 పీఠాలలో మొదటి పీఠంగా చెప్పబడుతుంది. ఇక్కడ దేవాలయాలు చండీశ్వరి మాత ఆలయం, కోటిశ్వర స్వామి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయం, రుద్రమంజన స్వామి ఆలయం, కుమారస్వామి ఆలయం, రుద్రమంజన స్వామి, వీరభద్ర స్వామి ఆలయం, ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ కొలనుపాక మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మేము 3 గంటల నుంచి 6 గంటల వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత 6 గంటల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా అభిషేకార్చనలు చేపిస్తూ, దర్శనాలు చేపిస్తూ పంపిస్తున్నాం. రాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవ పూజను ఒకటి ఉంటుంది. లింగోద్భవ పూజ 11 గంటల నుంచి 1 వరకు మేము లింగోద్భవ పూజ ప్రారంభించాము. తర్వాత 1 గంటకి ఇక్కడ ద్వారబంధనం చేయబడింది.